हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो लो स्टार्टअप गुरिंची रीसेंट गा वच्चिन अपडेट्स तेलुसुकुंदाम। स्टार क्रिकेटर विराट कोहली, बॉलीवुड ब्यूटी अनुष्का शर्मा कूडा रीसेंट गा स्टार्टअप लो इन्वेस्ट चेशारु। वीळ्ळु ए स्टार्टअप लो इन्वेस्ट चेशारो तेलुसुकुंदाम। अलागे यूनिकॉर्न अने ए कंपनीनी पिलुस्तारु, यूनिकॉर्न बूम लोकि रावडानिकि स्टार्टअप्स एं प्लानिंग चेयालि, ब्लाक चेन टेक्नालजी गुरिंची कूडा तेलुसुकुंदाम। इलांटि वेरे वेरे टापिक्स गुरिंची ई वीडियो लो डिस्कस चेद्दाम। कमिंग टू वीडियो, ब्लाक चेन टेक्नालजी पै पनि चेस्तुन्न हैदराबाद बेस्ट कंपनी त्रयंबुलो इन्वेस्ट चेयडानिकि अमेरिकाकु चेंदिन वेंचर क्यापिटलिस्ट ग्रीन सिग्नल अयिते इच्चिंदि। ई मध्य जरिगिन फंड रैजिंग लो फस्ट अमौंट गा 4.20 क्रोर्स इन्वेस्ट चेयडानिकि ఆక్టివ్ వెంచర్ ఓకే చేసింది। ప్రబీర్ మిశ్రా, సూరజ్ తేజ్, పురు మొడానీలను త్రయంబు స్టార్టప్ ని 2020లో హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు। ఈ స్టార్టప్ వాతావరణంలో వచ్చే మార్పులు, కార్బన్ పాయింట్స్ వంటి టాపిక్స్ పై బ్లాక్ చైన్ టెక్నాలజీపై వర్క్ చేస్తుంది। వివిధ కంపెనీలకు ఇచ్చే కార్బన్ పాయింట్స్ ని NFT టోకెన్ గా చేంజ్ చేసి బ్లాక్ చైన్ మార్కెట్ లో ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేస్తుంది। ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ కరెన్సీని మార్కెట్ లోకి తెస్తానంటూ ప్రకటించింది। దీనివల్ల బ్లాక్ చైన్ టెక్నాలజీ పై డిపెండ్ అయిన స్టార్టప్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి। ఈ స్టార్టప్స్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతున్నాయి। స్టార్టప్ సిస్టమ్ లో దాదాపు 7500 కోట్ల వాల్యూ అందుకున్న కంపెనీలను యూనికార్న్ గా గుర్తిస్తారు। 2021లో దేశంలో 44 స్టార్టప్స్ యూనికార్న్ గా అవతరించాయి। ఇయర్లీ 10% ప్రాఫిట్స్ తో స్టార్టప్స్ ముందుకు దూసుకెళ్తున్నాయి। అలా మొత్తం వీటి సంఖ్య 83 యూనికార్న్లు అయ్యాయి। వీటిలో ఎక్కువగా సర్వీసెస్ రంగంలో సేవలు అందిస్తున్నాయి। 2021-22లో గుర్తింపు పొందిన కొత్త స్టార్టప్స్ 14,000 మార్కును మించాయి। 2016-17లో ఇవి కేవలం 733 మాత్రమే ఉన్నాయి। అతిపెద్ద స్టార్టప్స్ ఎకోసిస్టమ్ గా మొదటి ప్లేస్ లో అమెరికా, రెండో ప్లేస్ లో చైనా, మూడో ప్లేస్ కి ఇండియా రాబోతుంది। ప్రతి సంవత్సరం 10% వృద్ధితో స్టార్టప్స్ ఇండియాలో కలుస్తున్నాయి। ఇందుకు కొన్ని కంపెనీస్ స్టార్టప్ మీద నమ్మకంతో ఫండ్స్ ని స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేయడమే ఇంతలా స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి। డొమెస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఈథర్ ఎనర్జీ తన ఈథర్ మోడల్స్ అయిన ఈథర్ 450 ప్లస్ స్కూటర్లకు చెందిన కీలక భాగాలను తయారు చేయడానికి ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ కంపెనీ సబ్సిడరీ అయిన భారత్ FTH తో పార్ట్నర్షిప్ అయితే చేసుకుంది। కంట్రీలో ఎలక్ట్రిక్ స్కూటర్లు పెరుగుతున్న డిమాండ్ ని కంట్రోల్ చేయడానికి ఈ పార్ట్నర్షిప్ ఉపయోగపడుతుందని ఈథర్ ఎనర్జీ తన ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పింది। ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ అనేది యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్స్ ని అసెంబ్లింగ్ చేస్తుంది। భారత్ FTH బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, డాష్ బోర్డ్ అసెంబ్లీ, పెరిఫెరల్ కంట్రోల్ యూనిట్, డ్రైవ్ కంట్రోల్ మాడ్యూల్ కోసం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ PCBని అసెంబ్లింగ్ వంటివి తయారు చేస్తుంది। భారత్ FTH ఈ ప్రోడక్ట్ ని ఈథర్ ఎనర్జీ కోసం టర్నకీ మోడల్ పై మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తుంది। వాళ్ళు ఫెసిలిటీ వద్ద ఈథర్ స్కూటర్ల కోసం స్పేర్ పార్ట్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసింది। ఈథర్ ఎనర్జీ ప్రజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో దూసుకెళ్తుంది। లాస్ట్ ఇయర్ వీళ్ళ సేల్స్ 20% పెరిగాయి। ఈథర్ ఎనర్జీ దాదాపు 99% ప్రోడక్ట్స్ ని ఇండియాలోనే తయారు చేస్తుంది। లాంగ్ టర్మ్ డిమాండ్ కోసం దృష్టిలో పెట్టుకుని ఈథర్ ఎనర్జీ తన హౌజర్ ఫెసిలిటీని సంవత్సరానికి 120,000 టు 400,000 యూనిట్స్ కెపాసిటీ పెంచుతున్నట్లు అనౌన్స్ అయితే చేసింది। హైదరాబాద్ కు చెందిన HR టెక్నాలజీ సర్వీసెస్ స్టార్టప్ డార్విన్ బాక్స్ యూనికాన్ క్లబ్ లో చేరింది। ఈ కంపెనీ వాల్యూ 100 crore కి చేరడంతో ఈ యూనికాన్ క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది। 100 crore ని క్రాస్ చేస్తే యూనికాన్ కంపెనీగా పిలుస్తారు। మన ఇండియా కరెన్సీలో ఇది 7,500 crore గా ఉంటుంది। రీసెంట్ గా 538 crore క్యాపిటల్ ఫండ్స్ ని అయితే కలెక్ట్ చేసింది। ఇలా వచ్చిన ఫండ్స్ వాల్యూ $1 billion గా ఉంది। హైదరాబాద్ నుండి యూనికాన్ క్లబ్ లో చేరిన ఫస్ట్ స్టార్టప్ గా డార్విన్ బాక్స్ నిలిచింది। లాస్ట్ ఇయర్ ఈ స్టార్టప్ కంపెనీ ఫండ్స్ రైజ్ చేసినప్పటికీ 200% గ్రోత్ అయితే ఈ కంపెనీ అచీవ్ చేసింది। ఈ స్టార్టప్ కంపెనీ క్లౌడ్ బేస్డ్ HR టెక్ ప్లాట్ఫామ్, మొకెన్సీ, గూగుల్, EY వంటి ఐకానిక్ కంపెనీస్ తో కలిసి వర్క్ చేస్తుంది। 650 కంపెనీస్ కి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది। ఈ కంపెనీ ఫౌండర్స్ AP తెలంగాణకి చెందిన చైతన్య పెద్ది, జయంత్ పాలెటి, రోహిత్ చెన్నమనేని 2015 నవంబర్ లో స్టార్ట్ చేశారు। ఈ కంపెనీకి TGV, సేల్స్ ఫోర్స్ వెంచర్స్, సికోవా, లైట్ స్పీడ్, ఇండియా పార్ట్నర్స్, 314 క్యాపిటల్ నుండి ఫండ్స్ ని డార్విన్ బాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు। ఈ కంపెనీకి ఇప్పటి వరకు $110 million పైగా క్యాపిటల్ ఫండ్స్ ని అయితే కలెక్ట్ చేసింది। ఇలా కొత్తగా వచ్చిన క్యాపిటల్ ఫండ్స్ తో కంపెనీ ఆపరేషన్స్ ని ఎక్స్పాండ్ చేసి కొత్తగా వచ్చిన ఇన్నోవేటివ్ టెక్నాలజీ సర్వీసెస్ పై ఫోకస్ చేస్తామని చెప్తున్నారు। లాస్ట్ ఇయర్ లో హైదరాబాద్ లో స్టార్ట్ అయిన స్టార్టప్ కంపెనీస్ రికార్డులు అయితే క్రియేట్ చేస్తున్నాయి। ఈ కంపెనీస్ కి ఫండ్స్ కలెక్ట్ చేయడంలో ఇన్వెస్టర్స్ చూపిస్తున్న ఇంట్రెస్ట్ స్టార్టప్ కంపెనీస్ పై అడ్రస్ గా మారింది। లాస్ట్ 3 ఇయర్స్ లో టోటల్ గా 933 స్టార్టప్ కంపెనీస్ హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ అయ్యాయి 2019-21। ఈ టైం పీరియడ్ లో సిటీలోకి ఎంటర్ అయ్యాయి।
ఈ 933 స్టార్టప్ కంపెనీస్ టోటల్ గా 515 బిలియన్ డాలర్ ఫండ్స్ ని కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ అయితే చేస్తున్నాయి. ఈ టైం పీరియడ్ లో స్టార్టప్ ఎకో సిస్టమ్ బాగా డెవలప్ అయ్యింది. ఐఐటి హెచ్ వంటి టెక్నాలజీ ఫోకస్డ్ కంపెనీస్ తో పాటు టీహబ్, విహబ్ వంటి స్టార్టప్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం, అలాగే గవర్నమెంట్ ఈ స్టార్టప్ కి సపోర్ట్ ఇవ్వడం, దీంతో పాటు రిచ్ టాస్క్, టీ వర్క్ వంటి ఇన్నోవేషన్ లెడ్ ఎంటిటీస్ ఫార్వర్డ్ అయ్యి సిటీలో స్టార్టప్ గా వచ్చిన కంపెనీస్ కి సపోర్ట్ అయితే ఇస్తున్నాయి. ఇలా వచ్చిన స్టార్టప్ కి వేరే దేశాల నుండి కూడా ఫండ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాయి. ఇలా 2019-21 టైం పీరియడ్ లో స్టార్టప్ గా వచ్చిన కంపెనీస్ కలెక్ట్ చేసిన అమౌంట్ 515 మిలియన్ డాలర్స్ కాగా 2016-2018 టైమ్ లో సిటీలో స్టార్ట్ అయిన స్టార్టప్ కౌంట్ 1438. ఈ స్టార్టప్ కంపెనీస్ 274 మిలియన్ డాలర్స్ ఫండింగ్ ని కలెక్ట్ చేశాయి. ట్రాక్ ఎక్సెన్ ఇయర్లీ రిపోర్ట్స్ ప్రకారం 2019-2021 లో స్టార్టప్ ల మార్కెట్ షేర్ 7% గా ఉంది, ఈక్విటీ షేర్ 1% గా ఉంది. కంట్రీలో స్టార్టప్ ఎస్టాబ్లిష్ అవుతున్న లిస్ట్ లో హైదరాబాద్ 5th ప్లేస్ లో ఉంది. 2020లో కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ 13 బిలియన్ డాలర్స్ నుండి 2021లో 35 బిలియన్ డాలర్స్ గా వచ్చాయి. ఇలా 3 times ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఢిల్లీ 4413 స్టార్టప్ ఎస్టాబ్లిష్ అయ్యి 18,830 మిలియన్ డాలర్స్ ఫండ్స్ ని కలెక్ట్ చేసుకున్నాయి. స్టాక్ మార్కెట్ లో మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి సంపాదించాలని అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ తో ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసి సంపాదించుకోవచ్చు. నేను ఇచ్చిన లింక్స్ తో మీరు 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఫ్యూచర్ లో రూల్స్ చేంజ్ అయ్యి డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ కాంప్లికేట్ అవ్వచ్చు, అందుకే ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టుకోండి. అకౌంట్ ఓపెనింగ్ జస్ట్ 5 మినిట్స్ పడుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టార్టప్ స్టాక్ మార్కెట్ న్యూస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.